హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను. ఆల్రెడీ బోర్డు కనిపిస్తుంది అంటారా? ఎస్, మనం వచ్చేసాము ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి. వీళ్ళ అడ్రస్ వచ్చేసి నియర్ టు సాయిరామ్ థియేటర్, హెచ్పీ పెట్రోల్ పంప్, మల్కజ్గిరి, హైదరాబాద్లో ఉంది. వీళ్ళ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, లొకేషన్ లింక్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అండ్ డిస్ప్లే కూడా అవుతున్నాయి చూడండి. ఈ వీడియో బిజినెస్ చేసే వాళ్ళకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి యూస్ఫుల్ వీడియో అనమాట. ఎండింగ్ వరకు చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వీడియోని వాచ్ చేయండి. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పాను కదా, ఇక్కడ జరగట్లేదండి. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పక్క లేన్లో జరుగుతుంది. అక్కడికి కూడా మనం వెళ్దాము. ఫస్ట్ ఇక్కడ ఒక లుక్ వేసేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిపోదాము. సో వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకి షర్ట్స్ అనేవి చాలా తక్కువ రేంజ్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. 200, 250, 275, 300 వరకే షర్ట్స్ ఉంటాయి. అండ్ మంచి క్వాలిటీ షర్ట్స్ అండి. బ్రాండెడ్ అని నేను చెప్పలేను, బట్ మంచి క్వాలిటీ షర్ట్స్ మాత్రం వీళ్ళు మనకు అందిస్తున్నారు. సో ఇంకా ఏంటి అంటే, హోల్సేల్ అంటే మీకు తెలుసు, నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. హోల్సేల్ అంటే మనం మినిమం 4 తీసుకోవాల్సి ఉంటుంది, సేమ్ మోడల్వి డిఫరెంట్ కలర్స్లో సేమ్ సైజెస్లో తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో మనం 1 షర్ట్ తీసుకోవచ్చు, 4 షర్ట్స్ తీసుకోవచ్చు, 100 షర్ట్స్ తీసుకోవచ్చు, మనకు నచ్చిన కలర్లో నచ్చిన సైజెస్లో కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, మనకి 1 షర్ట్ అయినా కొరియర్ చేస్తారు, 100 షర్ట్స్ అయినా కొరియర్ చేస్తారు, ఎన్ని షర్ట్స్ అయినా మనకు కొరియర్ చేస్తారు, అది కూడా ఓన్లీ 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్తో. సో మనం 1 షర్ట్ తీసుకున్న 50 రూపీసే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి, 100 షర్ట్స్కైనా సేమ్ ప్రైస్ ఉంటుందండి. అలాంటిది ఏమీ లేదు. సో ఇంకా ఏంటి అంటే, చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా. మళ్ళీ మనకు రిటర్న్ పాలసీ ఉంటుంది. సో ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళకి నచ్చలేదు అనుకుంటే కనుక మళ్ళీ రిటర్న్ చేసేసి వేరే స్టాక్ కూడా తీసుకోవచ్చు. సో అలాంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఎండింగ్ వర్క్ చూడండి, మీ వీడియో మీకు అన్నీ అర్థమవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, చాలా షర్ట్స్ ఉన్నాయి. అండ్ డైరెక్ట్గా విజిట్ చేసిన వాళ్ళకి మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ అన్నీ కూడా వీళ్ళు కొరియర్ చేసి పంపిస్తున్నారు. అండ్ డైరెక్ట్గా వెళ్ళి మనం ట్రయల్స్ కూడా చేయడానికి ట్రయల్ రూమ్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి అన్ని పర్చేజెస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా, మనం ఇప్పుడు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్దాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకసారి మాట్లాడి సార్తో అక్కడ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి షర్ట్స్ వాటి ప్రైజెస్ అన్నీ కూడా తెలుసుకుందాము. సో ఇప్పుడు మనం అక్కడికి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడనే మనకి షర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటాయి. షర్ట్సే కాదండి, వీళ్ళ దగ్గర మనకి పాయింట్స్ కానివ్వండి, కిడ్స్ వేర్స్ ఇవన్నీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. సో చూసారు కదా, ఇక్కడ అంతా కూడా జరుగుతుంది వర్క్ అనేది. సో ఇక్కడ ఓనర్ ఉన్నారు సార్. సార్ మాట్లాడిన తర్వాత మనము మళ్ళీ అక్కడికి వెళ్ళి షర్ట్స్ అన్నీ చూసేద్దాము. ఫస్ట్ ఇక్కడ సార్ని మాట్లాడిద్దాం, ఏం చెప్తారు. ఇది మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు కటింగ్ అనేది ఫస్ట్, కటింగ్ అనేది ఇక్కడ అవుతుంది అనమాట. ఇది ఒకటేసారి మనకు కటింగ్ అనేది ఒకటేసారి అవుతుంది. మాస్టర్ ఉన్నది కటింగ్ చేస్తున్నారు అంటే, నేను అంటాను కదా చాలా మంది చెప్తుంటారు అనమాట, 2500 పీసెస్ ఒకటేసారి కట్ అవుతుందని. ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ పీసెస్ అనేది ఒకటేసారి కటింగ్ అనేది అవుతున్నాం. మా ఫస్ట్ ఏం చేస్తామంటే క్లాత్ అనేది లేయర్ వేస్తాం అనమాట. ఇవి మనకు మార్కింగ్ వేసుకుంటాం, MLXL XXL అంటే ఒకటేసారి 1000 షర్ట్స్ అనేది ఒకటేసారి కుట్ చేయొచ్చు. దీని కెపాసిటీ 2000 ఎబో ఉంటుంది అనమాట, 2200 to 2500 ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో ఏంటంటే డిజైన్స్ బట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఒక 1400 పీసెస్ ఇప్పుడు కట్ అవుతున్నాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ అండి, ఇక్కడ వచ్చేసి ఇది కాలర్స్ అనమాట. మనకు ఇది కాలర్స్ ఉంటాయి, కాలర్స్ అనేది ఐరనింగ్ అనేది కాలర్స్ అనేది కాలర్స్ 2 ఉంటాయి అనమాట మనకి. ఇక్కడ అంటే డిఫరెంట్గా వర్క్ అనేది చాలా మంది డిస్ట్రిబ్యూట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, షర్ట్ అనేది నేను జాయినింగ్ చేస్తాను అనమాట. ఓకే, షర్ట్ అనేది జాయినింగ్ చేస్తాను. యా ఎగ్జాక్ట్లీ, కట్ అనే షర్ట్ జాయినింగ్. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ లంప్స్ అనేది ఇక్కడ వస్తుంది చూడండి, రేప్ అనేది ఇది కటింగ్ అవుతుంది అనమాట. పర్ డే మనకు ఈజీగా ఒక 1500 to 2000 షర్ట్స్ అనేది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే మా ఫస్ట్ కటింగ్ అవుతుంది, కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం అనమాట. డిస్ట్రిబ్యూట్ అంటే ఒకతను కార్నర్ కుట్టడం, ఒకతనేమో పాకెట్ కుట్టడం, ఒకతనేమో హ్యాండ్స్ కుట్టడం, ఇవన్నీ డిఫరెంట్ పర్సన్ కుట్టడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మనం కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ అవుతుంది. స్టిచ్చింగ్ అయిపోయే ముందు ఫస్ట్ వాషింగ్కి ఇస్తాం అనమాట. వాషింగ్ ఏంటంటే ఫస్ట్ వాషింగ్ చేసే ముందు చూసుకుంటాం ఎంత షింకేజ్ అవుతుంది, ఒక పీస్ చూసుకుంటాం ఆ వాషింగ్ అనేది ఎంత పీస్ అవుతుందో దాంతో ఆ షింకేజ్ చూసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో దాట్ మనకు వాషింగ్లో ఎంత షింకేజ్ అవుతుందో, ఎంత కలర్ పోతుందో అదంతా దాంట్లో మనకు తెలిసిపోతుంది.
బటన్స్ వేయడం కూడా మిషన్స్ ఇవే అనమాట. ఇప్పుడే వెళ్ళిపోయింది అమ్మాయి, దీంట్లో బటన్స్ కూడా దీంట్లోనే కొంచెం ఐరనింగ్ కూడా ఇక్కడ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటంటే మాక్సిమం షర్ట్స్ అయినా సరే, ప్యాంట్స్ అయినా సరే, మన కుర్తాస్ అయినా మాక్సిమం టు మాక్సిమం ఇక్కడే అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడే అవుతుంది. మళ్ళీ ఏంటంటే మామూలుగా ఇక్కడ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారనుకోండి, వాళ్ళకి ఇప్పుడు మీరు ఒక 100 pieces తీసుకున్నారు, దాంట్లో ఒక 50 pieces ఏదైనా ఎక్స్చేంజ్ ఉందనుకోండి, అంటే 100 pieces దాంట్లో ఒక 50 సేలే, 50 కాలేదనుకోండి, ఆ 50 pieces తీసుకొచ్చి మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోండి అనమాట. అంటే చాలామందికి తెలియదు అనమాట కొత్త ప్యాటర్న్స్ అంటే ఏది సేల్ అవుతుంది, ఏది సేల్ అవ్వాలి స్టార్టింగ్లో చేస్తారు. సో మీరు మన దగ్గర ప్రింట్ అయినా సరే, ప్లెయిన్ అయినా సరే, చెక్స్ అయినా, మీకు ఏదే మోడల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ 100 pieces తీసుకెళ్ళండి. సో మీకు ఐడియా వస్తుంది అనమాట ఫస్ట్ సేల్ చేసిన తర్వాత ఈ ఏరియాలో ఏది ఎక్కువ నడుస్తున్నారంట, అంటే ప్రింట్ నడుస్తుందా, ప్లెయిన్ నడుస్తుందా, చెక్స్ మిగిలిపోయిన పీసెస్ ఇక్కడ మా యూనిట్కి తీసుకొచ్చి మనకు ఏ సేల్ అవుతుందో అది మైండ్లో పెట్టుకుని అవి తీసుకోపోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎక్సెల్లోనే మీకు 10 pieces కావాలంటే కూడా ఇస్తారు, డబల్ ఎక్సెల్లో 20 pieces కావాలని అంటే సేల్ బట్టి మీ ఏరియాలో ఎలా సేల్ అవుతుందో దాన్ని బట్టి నేను మీకు షర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో చూసారు కదా ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుందో. సో ఇప్పుడు మనం షర్ట్స్ వాటి ప్రైజెస్ అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం, పదండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి. ఇప్పుడు మన కలెక్షన్స్ వచ్చేసి 200 నుంచి స్టార్ట్ అవుతుందండి మన దగ్గర, 200, 250, 275, 300. ఇప్పుడు 200 నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ఓకే, ఇది వచ్చి ఉండదండి, ఇందులో మనకు కొంచెం పాలిస్టర్ మిక్స్ ఉంటుంది, కొంచెం కాటన్ ఉంటుంది, ఇంట్లో ఉండదని కాదు, కొంచెం కాటన్ ఉంటుంది, కొంచెం పాలిస్టర్ ఉంటుంది అనమాట. ఇది మనకు 200 rupees లో వస్తాయి. 200 rupees ఎనీ టైమ్ మనకు 12-14 కలర్స్ దొరికిపోతాయి అండి దీంట్లో. ప్లెయిన్ లో ఎక్కువ ఉంటాయి అనమాట ఇవి. ఓకే, మన దీంట్లో కలర్ పోవడం అనేది ఏమి ఉండదు, ఏంటంటే జర క్వాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట 200 లో. ఓకే, క్వాలిటీలో ప్రాబ్లం ఏం లేదు, కలర్ పోదు, అండ్ మనకి సెట్ వైస్ కూడా తీసుకోవాలని ఏం లేదు, సింగిల్ అయినా కూడా. అవునండి, సింగిల్ అయినా ఇవ్వచ్చు అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు షాప్ ఉంది, షాప్ లో ML, XL, XXL సెట్ వైస్ అవుతుంది చాలా మంది. మీకు సెట్ వైజ్ అవసరం లేదు, మీ దగ్గర ఎమ్ ఒకటే నడిచింది అనుకోండి, లేకపోతే ఎల్ ఒకటే నడుస్తుంది అనుకోండి, ఎమ్ ఇంకా ఎల్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇవన్నీ మనకు 200 వస్తాయండి ఇవన్నీ. ఓకే, ఎలా ఉంటుందంటే చాలా మంది షాప్ వాళ్ళు ఎలా చేస్తారంటే మామూలుగా సెట్ వైజ్ ఇస్తారు, ఎంఎల్ఎక్స్ఎల్ ఇస్తారు, అండ్ సేమ్ కలర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, సో ఆ రిస్ట్రిక్షన్ అటువంటిది ఏం లేదన్నమాట, ఇక్కడ ఏదైనా మీరు తీసుకోవచ్చు, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు, ఒకటి నుంచి మనం ఎన్ని తీసుకున్నా కూడా మనకి సేమ్ ప్రైస్ ఉంటుంది. సేమ్ ప్రైస్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇప్పుడు షాప్ కి ఈ ప్రైస్ అలా ఉండదండి, సేమ్ ఉంటుంది. సింగిల్ తీసుకున్నా 200, మీరు 100 pieces తీసుకున్నా 200, ప్రైజెస్ కి ఏం డిఫరెన్స్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకు 250 రేంజ్ లో వస్తుంది అండి మనకు. ఓకే, ఇదంతా మనకు 250 రేంజ్ లో వస్తుంది అండి. ఓకే, దీంట్లో కూడా మనకు ప్లెయిన్ లో ఉంటాయి, చెక్స్ ఉంటుంది, ఏదైనా ఎలాగైనా అన్ని డిజైన్స్. ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండ్, ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా మనకి అన్ని కూడా ఉంటాయి అన్నమాట, అన్ని డిజైన్స్, అన్ని కలర్స్ లో. సో ఈ క్లాత్ ఏంటి సార్? కాటన్ వస్తుందండి, కాటన్. ఇది కాటన్ వస్తుంది, ప్యూర్ కాటన్ ఉంటుంది. దీంట్లో కలర్ పోవడం ఉండదు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం ప్రీమియం ఉంటుంది అనమాట క్వాలిటీ. దానికి దీనికి మనం క్వాలిటీ చూసుకుంటే దానిపైన ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మీకు 4 sizes వస్తాయి, ML, XL, XXL. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షర్ట్ చూస్తున్నారు, ఈ షర్ట్ అనేది వీడియో చూస్తున్నారు, మీరు హైదరాబాద్ లో లేరు, ఒకవేళ విజయవాడలో ఉన్నాడు, లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉన్నా సరే ఈ షర్ట్ నచ్చింది అనుకోండి, మీరు స్క్రీన్ షాట్ తీయండి, స్టాక్ అవైలబుల్ ఉంటే నేను మీకు కొరియర్ త్రూ పంపిస్తా. మా దగ్గర ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు ఒక 5 shirts తీసుకున్నారు, కొరియర్ ఛార్జెస్ 50 rupees మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 250 మీరు ఒకవేళ 5 shirts తీసుకుంటే మీకు 1250 + 50 rupees కొరియర్ ఛార్జెస్, అంటే మీకు 1300 rupees లో మీకు ఇంటికి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం కొరియర్ తీసుకోవాలి అంటే మినిమం ఎంత పర్చేస్ చేయాల్సి ఉంటుంది? ఒక పీస్ అయినా ఇస్తానండి, ఒక పీస్ అయినా ఇస్తారు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ట్రస్ట్, అంటే ఒక ఫస్ట్ ఒక పీస్ తీసుకుంటా ఎలా ఉందో మంచిగా ఉంటే మనం మళ్ళీ వాడుకోవచ్చు అనే వాళ్ళు ఒక పీస్ తీసుకోవచ్చు అండి. ఓకే, అంటే రీటైల్ గా కూడా మనకి షర్ట్ నచ్చితే ఒక పీస్ అయినా కూడా మనం పర్చేస్ చేయొచ్చు, బట్ షిప్పింగ్ ఛార్జెస్ 50 rupees ఇస్తారు, 100 అయినా. ఒక షర్ట్ తీసుకున్నా 50 rupees అండి, 10 shirts తీసుకున్నా 50 rupees. ఓకే, ఇది మంచి బెనిఫిట్ మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు 275 రేంజ్ చూపిస్తానండి. 275 రేంజ్ అనేది సూపర్ ఉంటుందండి క్వాలిటీ, ఇది ప్రీమియం ఉంటుంది అనమాట క్లాత్ అనేది. 275 రేంజ్ లో మనకు చాలా వస్తాయి అనమాట, ప్లెయిన్ తీసుకున్నా, ప్రింట్ తీసుకున్నా, ఏదైనా సరే మనకు 275 వస్తుంది. అంటే కాలేజ్ గోయింగ్ బాయ్స్ నుంచి మనకి పెద్ద అంకుల్స్ వరకు కూడా, పెద్ద వాళ్ళ వరకు కూడా మనకి అన్ని అందరికి ఉంటాయి అన్నమాట, అన్ని డిజైన్స్ లో. సో ఇవన్నీ 175 rupees, 275 rupees. మీకు కలర్ పోవడం ఉండదు, షింకేజ్ అవ్వడం ఉండదు, ఏమి ఉండదు అనమాట. ఒకవేళ కలర్ పోయినా షింకేజ్ అయినా మీకు పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇస్తానండి. షాప్ వాళ్ళకి ఒకటే చెప్పండి, మీ మా షర్ట్ కనుక మీరు షాప్లో అమ్ముతున్నారు అనుకోండి,
ట్రయల్ చేసినప్పుడు సైజ్ ఎంత ఉంటుందో అంతే ఉంటుందండి. మళ్ళీ షింక్ అవ్వడము కలర్ పోవడం అనేది ఉంటుంది. వాషింగ్ చేసి ఉంటుంది అనమాట క్లాత్, వాషింగ్ చేసి ఉంటుంది. ఒకవేళ తీసుకున్న తర్వాత కలర్ పోవడం అట్లాంటిది ఏమైనా అయినాయి అనుకోండి, 5-6 వాషెస్ వరకు కూడా మేము ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. చాలా మంది 1-2 వాష్ గ్యారంటీ అంటారు కదా, అసలు ప్రాబ్లం 10-12 వాషెస్ ఈజీగా మనకు కలర్ పోవడం షింక్ చేయడం ఏమి ఉండదు అనమాట. సో ఇక్కడ వచ్చి పర్చేస్ చేసిన వాళ్ళకి మనకి మనకి ట్రయల్స్ కూడా ఉన్నాయి కదా, ట్రయల్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ బ్రదర్ కి కోసం తీసుకోపోతున్నారు అనుకోండి, మీరు ఎల్ తీసుకున్నారు, మీ బ్రదర్ కి XXL తీసుకున్నారు, ఇంటికి పోయిన తర్వాత ఒకవేళ కనుక అది సైజ్ కనుక కరెక్ట్ గా రాలేదనుకోండి, మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలండి తీసుకున్న తర్వాత, అది మీకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే మాకు బెటర్ అనమాట. ఇవన్నీ 275 రేంజ్ చూపిస్తాం. 275 లో కొన్ని కుర్తాస్ కూడా ఉన్నాయండి మా దగ్గర, షార్ట్ కుర్తా. ఓకే, ఇది 250 లో కూడా ఉంటుంది, 275 లో కూడా ఉంటుంది, 300 లో కూడా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. ఇలా షార్ట్ కుర్తా జీన్స్ పైన కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి మనకు దీంట్లో కూడా 14-15 కలర్స్ మనకు ఎప్పుడో దొరికిపోతాయి అనమాట దీన్ని షార్ట్ కుర్తాలో. ఓకే, ఇవన్నీ ఇప్పుడు నేను 275 రేంజ్ చూపిస్తున్నాను కుర్తాలో. మాక్సిమం అంటే 275 రేంజ్ అనేది ఉంటుంది మా దగ్గర చాలా మందికి. ఈ 4 సైజెస్ అనేది రెగ్యులర్ గా ఉంటుందండి. 3XL, 4XL, 5XL కూడా అవైలబుల్ ఉంటుంది. మంత్లీ 2 times ఉంటుంది అనమాట, అంటే 2 times అది కటింగ్ అనేది జరుగుతుంది, స్టిచ్చింగ్ 2, అది కూడా స్టాక్ అవైలబుల్ ఉంటుంది, ఉండదని కాదు. కానీ ఒకవేళ వచ్చే ముందు ఒకసారి కనుక్కోండి, అప్పుడప్పుడు స్టాక్ అనేది ఒకవేళ లేకపోయిందంటే మన ప్రాబ్లం అవుతుంది, కాబట్టి మీరు కనుక్కొని కాల్ చేసి రావచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ ప్రింట్ అన్ని వచ్చి 275 రేంజ్ లోనే వస్తుందండి మనకు. సో ఇప్పుడు మనకి కొన్ని కంపెనీస్ మనకి యూనిఫామ్ లా ఉంటుంది, అప్పుడు అలా ఆర్డర్ ఇస్తే గనుక మనకి ఎన్ని షర్ట్స్ కావాలని మనం వాళ్ళు తగ్గట్టు చేసిస్తాం కదా, మినిమం 50 షర్ట్స్ అయితే ఉండాలి, మినిమం 50 షర్ట్స్ చేసిస్తాం. వాళ్ళు డిజైన్ ఏమైనా సెలెక్ట్ చేసుకొని కలర్ కావాలి అంటే ఓకే, అప్పుడు మనకి కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది కదా, సేమ్ ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉండదు. ఏంటంటే ఒకవేళ ట్యాగ్ కనుక ఉందంటే ట్యాగ్ ప్రైసెస్ అనేది కొంచెం డిఫరెన్షియేట్ అవుతుంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీ క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంది అనుకోండి, 5-6 రూపీస్ పెరగొచ్చండి అంతే, నాట్ మోర్ దాన్. ఎందుకంటే ఆ కటింగ్ మాస్టర్ ఉంటుంది కదా, కటింగ్ చేసేటప్పుడు మాకు లేబర్ కాస్ట్ 5-6 రూపీస్ పెరుగుతుంది, కాబట్టి ఒకవేళ 275 ఉంటే 280 or 282 రూపీస్ లో అయిపోతుంది, నాట్ మోర్ దెన్ 10 రూపీస్ మాక్సిమం టు మాక్సిమం. 275 మేబీ 285 కావచ్చు, అంటే డిఫరెన్స్ అనేది ఉండదు. సో మనకు 300 రేంజెస్ కూడా ఉంటాయండి, మనకి 300 రేంజెస్ లో వస్తాయి, క్వాలిటీ అనేది సూపర్ ఉంటుంది. ప్లెయిన్ లో ఉంటాయి, చెక్స్ లో కూడా ఉంటాయండి మనకు అన్ని. ఇది వచ్చేసి మనకు 300 రేంజ్ లో ఉంటుంది అండి, క్వాలిటీ అనేది బాగుంటుంది అనమాట మనకు. సో క్యాజువల్ షర్ట్స్ అన్నమాట ఇవి, క్యాజువల్ ఫార్మల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి మా దగ్గర. ఫార్మల్స్ ఉంటాయి, క్యాజువల్ రెండు అవైలబుల్ ఉంటాయి. ఫార్మల్స్ అంటే ఫార్మల్స్ తీసుకోవచ్చు, క్యాజువల్ అంటే క్యాజువల్. ఇప్పుడు మెయిన్ గా బిజినెస్ చేసే వాళ్ళకి నేను ఏం చెప్తాను, మెయిన్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక 20 పీసెస్ తో కూడా స్టార్ట్ చేయవచ్చు అండి బిజినెస్ అనేది. అంటే ఇప్పుడు 20 పీసెస్ తీసుకున్నాను దగ్గర, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, వాట్సాప్ ఉన్నది, మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో షేర్ చేయండి. మీకు ఆ 20 పీసెస్ తీసుకెళ్లి ఒక 10 పీసెస్ దాంట్లో సేల్ అయితే, ఓ 15 పీసెస్ సేల్ అయితే సేల్ చేయండి. దాంట్లో 50% ఎక్స్చేంజ్ ఉన్నా నేను మీకు ఎక్స్చేంజ్ చేస్తాను. అంటే ఇప్పుడు 100 షర్ట్స్ తీసుకున్నారు, దాంట్లో ఒక 40-50 షర్ట్స్ సేల్ అవ్వట్లేదు, మిగిలిపోయి అనుకోండి, ఆ మిగిలిపోయిన షర్ట్స్ తీసుకొచ్చేసి కొత్తది మార్చుకోవచ్చు అనమాట. సో మీకు వేస్టేజ్ అనేది, ఒక షర్ట్ అనేది వేస్టేజ్ అనేది కాదనమాట మన దగ్గర తీసుకుంటే. సో ఇప్పుడు మనము బిజినెస్ చేసే వాళ్ళు, ఇప్పుడు మనం 200 షర్ట్ ఉంది అనుకోండి, ఎంత మార్జిన్ వేసుకొని అమ్మొచ్చు స్టూడెంట్స్? ఇది ఇప్పుడు 300 షర్ట్ అండి, మామూలుగా ఇది 650-700 అనేది నడుస్తుంది. మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, 100 రూపీస్ మార్జిన్ పెట్టి సేల్ చేయండి, సో దట్ మీకు కస్టమర్స్ అనేది ఎక్కువ వస్తారు. ఒకవేళ మీరు ఇది 500 పెట్టారనుకోండి, ఒక 50 సెట్స్ సేల్ చేస్తారు. అదే కనుక మీరు 400 చేశారనుకోండి, 80-90 చేస్తారు. అదే కనుక మీరు ఇంకా కొంచెం 375 అలా చేస్తే 100 సేల్ చేస్తారు. సో ఈ క్వాలిటీ అయితే మనకి బయట ఎంత ఉంటుంది సార్? మనం అంటే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకి తక్కువ ఇస్తున్నాం, సో బయట ఎంత ఉండొచ్చు? హోల్సేల్ లో 30 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అండి కంపల్సరీ. రీటైల్ అంటే మీకు తెలిసిందే, డబుల్ మన ఏరియా బట్టి ఉంటుంది అనమాట ఎంత సేల్ చేయాలో దాన్ని బట్టి. డిస్క్రిప్షన్ లో మీకు నంబర్స్ అనేది ఉంటుంది కదండి, మీకు ఒక 2 నంబర్లు కదండి, 7-8 నంబర్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, సో దట్ ఒక నంబర్ బిజీ ఉన్నా ఇంకో నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఓకే, మీరు ఆ వాట్సాప్ నంబర్ కి హాయ్ అని పెట్టారనుకోండి, మీకు మన దగ్గర ప్రెసెంట్ డిజైన్స్ అంటే ఇప్పుడు ఈ వీడియో ఇవాళ తీస్తున్నాం మేము, మేబీ ఇది 15-20 డేస్ తర్వాత చాలా మంది చూస్తారు, సో అదే షర్ట్ కావాలంటే దొరకకపోవచ్చు. కానీ డిజైన్స్ అనేది మీకు కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. ఓకే, కానీ
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షర్ట్ తీసుకున్నారు, ఈ షర్ట్ నచ్చింది అనుకోండి, ఓకే ఇదే క్వాలిటీలో ఉంటుంది షర్ట్, మేబీ ఇది పెద్ద చెక్స్ కాబట్టి కొంచెం చిన్న చెక్స్ రావచ్చు, క్వాలిటీ అనేది సేమ్. మీకు వాట్సాప్ లో మేము పెట్టేస్తాం, మీకు వాట్సాప్ లో మీకు ఏది షర్ట్ నచ్చుందో అది మాకు రిప్లై చేసేసేయండి, మీకు కొరియర్ త్రూ అంటే కొరియర్ త్రూ కూడా పంపించేస్తాం, ప్రాబ్లం ఉంటుంది. లేదంటే మీరు వాకిన్ రావచ్చు అనమాట. మా ఆఫీస్ వచ్చేసి మీకు సాయిరామ్ థియేటర్ అండి, సాయిరామ్ థియేటర్ ఉంది కదా మల్కాజ్గిరి, అక్కడికి వచ్చి మాకు కాల్ చేసినా మేము రిసీవ్ చేసుకుంటాం.